నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య బ్రహ్మ నవరత్న నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. జులై నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. మకర రాశి వారికి మీద బుధ దృష్టి ఉంది. మకర రాశి మీద బుధ దృష్టి ఉంది, అలాగే కేతు దృష్టి కూడా ఉంది. మకర రాశి మీద కేతు దృష్టి ఉంది అంటే నక్రస్య కుంభరాశస నాయక సూర్యనందన, మకర కుంభరాశులకు ఆధిపత్యాన్ని వహించిన వాడు శని భగవానుడు. ఎప్పుడైతే కేతు దృష్టి మకర రాశి మీద పడి ఉందో నష్టదాయకమైన పరిస్థితికి మారిపోయింది. అంటే ఈ మకర రాశి వారికి అమోఘమైన తెలివితేటలు, అత్యంత చమత్కార తత్వం, మాటలలో చమత్కార తత్వం తొలికీసలాడుతూ ఉంటుంది. తేనె కురిపించేస్తున్నాడేమో, తేనె చాలా మధురంగా ఉంది, కురిపించేస్తున్నాడేమో, కురిపించరు. అయితే తనకు కావాలని పనులు తాను చేసుకుంటాడు. కానీ ఎప్పుడైతే కేతుగ్రహ దృష్టి యొక్క మకర రాశి మీద పడిందో, గురుతత్వము దృష్టి కూడా మకర రాశి మీద పడింది. గురువు కూడా మకర రాశిని చూస్తున్నాడు. అంటే కేతువు ఇచ్చే చెడు ఫలితములు ఏదైతే ఉందో, గురు దృష్టి వల్ల ఆ చెడు ఫలితాన్ని ఎరెక్ట్ చేస్తున్నాడు, అటువంటి ఫలితాన్ని పొందుతున్నారు. అంటే ఎవరితోటైనా సరే, మిత్రులతోటైనా శత్రువులతోటైనా ఆచితూచి మాట్లాడండి. అధికమైన తొందరపాటుకు పనికిరాదు. అనుకున్న పనుల్ని సకాలంలో చేయకపోయినా అకాలంగానైనా పూర్తి చేస్తారు. సకాలంగా పూర్తి అవ్వదు, కొంచెం అకాలం అవుతుంది, అంటే ఆలస్యం అవుతుంది. అంటే ఈ వేళ చేయాలనుకున్న పని రేపటికి వాయిదా పడుతుంది, రేపు చేయాలనుకున్న పనికి ఆ మరుసటి రోజుకి వాయిదా పడుతుంది. అటువంటి స్థితిగతులు పొందుతున్నారు. అయితే భార్యాభర్తల మధ్యన కలహములు అనేవి పెట్టుకోకుండా ఉండాలి. ఇవి పెట్టుకుంటే లేనిపోని తగాదాల కింద మారిపోతున్నాయి. కేతు వచ్చే ఫలితం ఏంటంటే నష్టదాయకమైన ఫలితములు. కాబట్టి ఎట్టి పరిస్థితిలోని చిలికి చిలికి గాలివాన చేసుకోవద్దు, లేనిపోని ఇబ్బందులు పడతారు. భార్యాభర్తలకు ముందుకు చెప్పాల్సి వచ్చింది. తదుపరి విద్యార్థిని విద్యార్థులకు వాయిదాలు వేసుకోండి. మీ పనుల్ని కొద్దిగా వాయిదా వేసుకోండి, నెక్స్ట్ మంత్కి వాయిదా వేసుకోండి. ఇప్పుడు కొంప మునిగిపోయేది ఏమీ లేదు. ఒక ఈ లోపల మనకు ఉద్యోగం వచ్చేసినంత మాత్రాన వాళ్ళ 2 లక్షలు చేతికి వచ్చేది, నెక్స్ట్ మంత్ వరకు ఆగినంత మాత్రాన 2 లక్షలు నష్టము రాదు. కష్టమో నష్టమో పడతానే వచ్చాం కాబట్టి పర్వాలేదు, వాయిదా వేసుకోండి విద్యార్థులు. అలాగే విదేశ ప్రయాణాలు చేయాలనుకున్న వారు కూడా వాయిదాలు వేసుకోవాలి. ఈ యొక్క పరిస్థితుల్లో విదేశాలకు కానీ దూర ప్రాంతాలకు కానీ ప్రయాణాలు చేయవద్దు, ప్రమాదాలు జరిగే సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ప్రమాదాలు సంప్రాప్తం కాకుండా ఉండాలి. ఏం చేయాలని తర్వాత చెప్పుకుందాం. అటువంటి విధంగా ఉంది. అయితే వ్యాపార రంగం వాళ్ళకి ఎలాగుంది, వ్యాపారాలు బాగున్నాయి, వ్యవహారాలు బాగున్నాయి, కానీ గొడవలు పడుతున్నారు. ఏదో అంటే ఒక వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళాం, ఒక కేజీ కందిపప్పు వేయ అన్నాడు, కేజీ కందిపప్పు వేయ అన్నాడు, కేజీ కందిపప్పు 150 200 ఎంత ఉంటుంది అడిగి ఇచ్చేస్తాడు. ఆ వ్యాపారస్తుడు ఏం చేస్తున్నాడు, కేజీ కందిపప్పు తీసి ఏమయ్యా అట్లా అడి ఏమన్నా అల్లం కాగదా అని అంటున్నాడు. ఆడు కోపం ఈడి కోపం వచ్చింది. అంటే వాగ్వాదాలు వస్తున్నాయి. వాగ్వాదాలు వచ్చినందువల్ల ఏమైంది, కొండానికి వచ్చాడు వెనక్కి వెళ్ళిపోయాడు, నష్టపోయాడు. కాబట్టి ప్రతి విషయంలోని వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ప్రతి విషయంలోని కొద్దిగా తగ్గి గౌరవ మర్యాద, ఎదటివాడు ఏమైనంత మాత్రాన వ్యాపారుడు కాదనకూడదు, అన్నాడు లేదు మనకెందుకు ఏం లేదు అన్నట్టుగా వెళ్ళాలి. ఆ రకంగా వ్యాపారాలు సాగుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ రంగముల్లో ఉన్నవారికి ఏ రకమైన పరిస్థితులు ప్రభావాలు ఉన్నాయి, ఉద్యోగ రంగముల్లో కూడా ఇప్పుడైతే ఈ నెలలో అయితే ప్రమోషన్లో ఏటి ఏమీ రావు ఈ నెలలోనే, కానీ చేసే పని మాత్రం ఒత్తిడి పెరిగిపోద్ది. ఒత్తిడి అంటే సాయంత్రానికి పూర్తి చేయవలసిన పని మన్నాడు కూడా పూర్తి చేయలేకపోతున్నాం, ఒత్తిడి పెరిగిపోయింది.
ఎప్పుడైతే పని పూర్తి అవ్వలేదో బాసన్నే ఇప్పుడు ఊరుకుంటాడా? ఆయన గారు కొంచెం కోపపడతాడు, దానివల్ల కొంచెం ఇబ్బందికరమైన స్థితి. ఇటువంటి పరిస్థితులు ఉద్యోగ రంగం వారికి ఉన్నాయి. సరే, అన్ని రంగాల వారికి ఎలాగ ఉన్నాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి, చేసే పనులు కానీ ఆటంకాలు వస్తున్నాయి, ప్రతిదానికి కూడా ప్రమాద సంప్రప్తమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దీని నుంచి ఏ పరిహారం చేస్తే తశాంతి జరుగుతుంది? కొంచెం అంటే యాక్సిడెంట్ అవ్వాలి అని జాతకంలో ఉంది అంటే అవుతుంది. పరిహారం చేస్తే ఆగిపోతుందా? ఆగదు, అవుతుంది. కానీ ఏంటంటే ఇలా తగలవలసిన దెబ్బ ఇలా తగులుతుంది, మునివేళ్లతో తగిలినటువంటి, అప్పుడు కొంచెం ప్రమాదం తప్పింది. అటువంటి విధానాన్ని వస్తుంది. కాబట్టి ఏం చెయ్యాలి అనేది ముందు ముఖ్యం అన్నమాట. ఇక్కడ శివతత్వాన్ని తీసుకోవాలి, విష్ణుతత్వాన్ని తీసుకోవాలి. శివ విష్ణు రెండు తీసుకోవాలి, ఒకటి తీసుకుంటే సరిపోదు ఇక్కడ. ఎందుకంటే ప్రమాదకరమైన ఏమని చెప్పి ఇందాక మనం ఏమనుకున్నాం, మకర కుంభరాశులకు నక్రశ్య కుంభరాశస నాయక సూర్యనందన, సూర్యనందన సూర్యుడు కావాలి, ఈయన కావాలి, శనీశ్వరుడు కావాలి శనితత్వానికి, ఇక్కడ విష్ణువు కావాలి, అక్కడ శివుడు కావాలి, రెండు భావాలుగా తీసుకోవాలి. తీసుకోవాలంటే ప్రతి ఒక గొప్ప విషయం అంటే మీకు అవకాశం లేదు, ప్రతి సోమవారము కూడా శివ ఆలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేపించండి. శివునికి అభిషేకం చేసిన తర్వాత 27 నిమ్మకాయలను, నిమ్మ పళ్ళు కాదు నిమ్మకాయలు, 27 నిమ్మకాయలను ఒక దారానికి గుచ్చి దండ కింద చేసి ఆ గుచ్చే ముందు అశ్వని భరణి కృత్తిక అని నక్షత్రాల పేర్లు తలుచుకుంటా పసుపులో ముంచి దండ గుచ్చండి. నక్షత్రాలు పేర్లు లేకపోతే పుస్తకం పట్టుకుని చదువుకోండి. అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునస్సు పుష్యమి ఆశ్లేషి మక బుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాషడ ఉత్తరాషడ శ్రవణ ధనిష్ట సదృశ్యం పూర్వపాత్ర ఉత్తరాపాత్ర రేవతి అయిపోయినాయి. మీరు రాలేదు, ఎక్కల బుక్లు ఉంటాయి చదువుకోండి. ఓ నిమ్మకాయ తీసుకోవడం గుచ్చడం, ఎవరు గుచ్చాలి? మకర రాశి వాళ్ళు మాత్రమే గుచ్చాలి. అంతేగాని మకర రాశి నాదే అబ్బాయి నాకు బద్ధకంగా ఉంది మా ఆవిడ చేతికి గుచ్చం చేస్తానంటే కుదరదు, నువ్వే గుచ్చుకోవాలి. 27 నిమ్మకాయలు దండ గుచ్చి మారేడు దళములు తోటి ఒక మాల తయారు చేయండి. మారేడు దళముతోటి ఒక మాలను తయారు చేయండి, చేసి పచ్చకర్పూరము కూడా తీసుకుని వెళ్ళండి శివాలయంలోకి. అక్కడికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా అభిషేకం జలాలు అభిషేకం చేపించి ఈ నిమ్మకాయల దండని స్వామివారికి వేయమని చెప్పండి. వేసిన తర్వాత లింగానికి ఈ మారేడు దళముల దండ కూడా వేయండి. అలా వేసి 12 ప్రదక్షిణలు చేయండి ముందు శివాలయంలో. ఓం నమశివాయ హరహర మహాదేవ శంభో శంకర అని 12 ప్రదక్షిణలు చేయండి. 12 ప్రదక్షిణలు అభిషేకం చేపించండి. తదుపరి ఒక శనివారం నాడు, ఇది సోమవారం చేశారు, శనివారం కృష్ణ తులసి ఆకులను, ఎర్రటి పుష్పాలను, గులాబీలు కృష్ణ తులసి ఆకులు ఎర్రటి పుష్పాలను తీసుకుని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి గుడిలోని అష్టోత్తర పూజ చేయమనండి. కొబ్బరికాయ అరటి పళ్ళు అర్థకర్పూరం అగరబత్తిలు మామూలే చేసిన తర్వాత అక్కడి నుంచి పూజ అయిపోయిన తర్వాత అక్కడున్న మీ భార్యని తీసుకెళ్తే అక్కడున్న మీకంటే పెద్ద ముత్తైదువులు ఎవరైనా కనపడితే వాళ్ళ కాళ్ళకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకోమన్నాడు. ఆశీర్వచనం అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజన సమయంలో ధనియాల పొడి అంటారు, మరి అందరూ చేసుకుంటారు బయట అమ్ముతారు, ధనియాల పొడి అంటారు. ధనియాల పొడిలో నూనె పోసుకోకూడదు, నెయ్యి పోసుకుని భోజనంలో కలుపుకోండి. ధనియాల పొడి కత్తినాలి. ధనియాలు తిన్నందువల్ల వచ్చే మకర రాశి వారికి జరుగుతున్న అరిష్టములు తొలగిపోతాయి. తర్వాత మీ ఇష్టం ఏది తింటారో, కూర మీ ఇష్టం వచ్చిన కూర వండుకోండి, ఏం కూర తిన్నా. ఇటువంటి పరిహారాన్ని చేసుకుంటే మకర రాశి వారికి వస్తున్న అప విధానాలన్నీ తొలగి శుభ విధానాలుగా పొందడం అనేది జరుగుతుంది.
అలాగే గురువుగారు, జూలై నెలలో మరి ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ. మా యూట్యూబ్ని మీరు అందరూ శ్రద్ధగా చూస్తున్నారు, అలాగే మీ దగ్గర నుంచి మాకు చాలా కాల్స్ వస్తున్నాయి, ఆనందదాయకంగానే ఉన్నది. కానీ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి. ఏమిటి అంటే, మనం చెబుతున్నది తిది వార నక్షత్ర యోగ కరణములతో పాటు గ్రహ సంచారమును చూసుకుంటూ గోచార ఫలితాన్ని మాత్రమే చెబుతున్నాం. అంటే వెంకటేశ్వరరావు అనే పేరు వాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వరరావు ఎంతమంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారు, అందరికీ ఒకటే ఫలితం రాదు. అలాగే ట్వీన్స్ పుట్టారు, రాముడు లక్ష్మణుని పేరు పెట్టారు. వాళ్ళిద్దరి జాతకం ఒక రకంగా ఉండదు, రకరకాలుగా మారిపోద్ది. అలాగే మనం చెప్తున్నది గోచార ఫలితంలో చెప్తున్నాం కాబట్టి 100% మీ జాతకం కాదు, మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే కలుస్తుంటాయి. ఒక 50% 60% కూడా కలవచ్చు, ఉన్నదంతా కరెక్ట్గా మీకు అనువదించడం జరగదు. కాబట్టి ఇది తెలుసుకోవాలంటే మన స్వజాతకము అంటే ఏ తిది వార నక్షత్ర యోగ కరణాల్లో పుట్టాము, ఏ నక్షత్రంలో పుట్టాము, అటువంటి సమయంలో పుట్టాము, దీని వలన జరుగుతున్న గ్రహ బలం ఏంటి అన్నది. అంటే ఇక్కడ మనం చెప్పుకోనిది ఒక్క గోచార చక్రాన్ని మాత్రమే చూసి చెప్తున్నాం. అదే మీ జాతకాన్ని చెప్పాలి అంటే రాశి చక్రం చూడాలి, భావచక్రం చూడాలి, నవాంశ చక్రం చూడాలి, ఇంకా చాలా చక్రాలు ఉంటాయి. ఎన్నట్లకంటే ముఖ్యమైనది ఈ 3 చక్రాలు మేము చూసి చెప్తాం. చూసినందువల్ల మీకు 100% వస్తుంది. దాంతోపాటు మీ ముఖ కవళికలు, మీ ముఖ వచ్చస్సు, మీ యొక్క చేతి రేఖలు, మీ యొక్క నాడీ, ఇటువంటివన్నీ తెలుసుకుంటే 100% తెలుసుకుని శుభయోగమైన ఫలితాలు పొందుతారు. అదృష్ట రంగులు, అదృష్ట రత్నాలు, అదృష్ట యోగాలు, అదృష్ట వారాలు, అదృష్ట నక్షత్రాలు, కీడు చేసే నక్షత్రాలు, ఇవన్నీ కూడా మీ యొక్క జాతకానికి వస్తాయి. కాబట్టి ఎవరైనా జాతకాన్ని తెలుసుకోవాలంటే జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మీకు 100% పొందుతారు. నమస్తే.